Hi, welcome to Madhavi's kitchen. ఈ రోజు నేను మీకు కార్న్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. కార్న్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. కార్న్ సూప్ తయారు చేసుకోవడానికి ముందు కార్న్ కావాలి. కార్న్ కొంచెం క్రష్ చేశాను లైట్ గా. ఇదేమో మొత్తం అలాగే పెట్టేశాను గింజలు. ఇదేమో కార్న్ ఫ్లోర్. ఇవి బఠానీలు పీస్, ఉల్లిపాయలు, ఇవేమో వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. సాల్ట్, వైట్ పెప్పర్ పౌడర్, ఇది బటర్. ఇదేమో క్యారెట్స్ సన్నగా కట్ చేసుకున్నాను. ఇది బీన్స్. ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందు స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఇందులో బటర్ వేసుకుందాం. ఇందులో ఇప్పుడు ఈ బటర్ కొంచెం కరిగాక ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కింద బల్బ్స్ అన్నమాట, ఇవి ఆనియన్స్. ఇంకా ఈ కట్ చేసి సన్నగా చాప్ చేసుకున్న ఈ ఇవి వెల్లుల్లి, గార్లిక్, ఈ రెండింటిని ముందు వేగనిద్దాం బాగా. ఇవి కొంచెం పచ్చివాసన పోయాయి కదా, ఇంక ఇప్పుడు ఇందులో మనం క్రష్ చేసి పెట్టుకున్న కార్న్ వేస్తాం. వేసి ఇంక ఇందులో వాటర్ పోసేద్దాం. వాటర్ పోసేద్దాం. ఇందులో క్యారెట్స్, బీన్స్ కట్ చేసి పెట్టుకున్నాం మనం, బీన్స్, ఈ మొక్కజొన్న గింజలు హోల్ పెట్టాం కదా, అవి మొత్తం వేసేద్దాం. ఇవి పీస్ మాత్రం లాస్ట్ లో వేద్దాం, ఎందుకంటే ఇవి ఆల్రెడీ ఫ్రోజన్ కదా, తొందరగా బాయిల్ అయిపోతాయి, అవి లాస్ట్ లో వేద్దాం. ఇప్పుడు ఇవంతా బాగా బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. బాయిల్ అవుతుంది సూపు. ఇప్పుడు ఇందులో మనం పీస్ యాడ్ చేసుకుందాం, బఠానీలు, ఇంకా కొంచెం సాల్ట్ వేసుకుందాం. తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ అవసరమైతే వేసుకుందాం, ప్రస్తుతానికి ఇంత వేస్తున్నాను. ఇప్పుడు పీసు, వెజిటేబుల్స్, కార్న్ బాగా మళ్ళీ ఉడికే వరకు మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేద్దాం. సూప్ బాగా మరిగిపోతుంది. యాక్చువల్లీ మనం ఇందులో వాటర్ కలిపాం కదా, దాని బదులు మనం వెజిటేబుల్ స్టాక్ కూడా యూజ్ చేయొచ్చు. వెజిటేబుల్ స్టాక్ లో ఆనియన్స్, మన క్యాప్సికము, ఇంకా క్యాబేజ్, టమాటోస్ ఇవన్నీ వేసి బాయిల్ చేసి ఫిల్టర్ చేసిన వాటర్నే మనము వెజిటేబుల్ స్టాక్ అంటాం అన్నమాట. ఏ వెజిటేబుల్ అయినా వేసుకోవచ్చు, బాగా బాయిల్ చేసి దాని రసం అంతా దిగిన వాటర్ని వెజిటేబుల్ స్టాక్ అంటాం. ఈ కార్న్ సూప్ లో యూజ్ చేసిన వాటర్ బదులు ఆ వెజిటేబుల్ స్టాక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాగా మరుగుతున్నాయి కదా, ఇందులో మనము పెప్పర్ పౌడర్ యాడ్ చేద్దాం. పెప్పర్ పౌడర్ ఒకేసారి యాడ్ చేస్తే ముద్దగా అయిపోతుంది, అందుకని కొంచెం వాటర్ లో మిక్స్ చేసి యాడ్ చేద్దాం. వాటర్ మిక్స్ చేస్తే ఏంటంటే మొత్తంగా మిక్స్ అవుతుంది, లేకపోతే ముద్దలు ముద్దలు ఇట్లా తేలుతూ ఉంటది అన్నమాట, మొత్తంగా యాడ్ అవ్వదు. ఇది వైట్ పెప్పర్ పౌడర్. స్పూన్ తో ఇలా వేయంగానే ముద్దలు ముద్దలుగా ఉండిపోతుంది, మొత్తం మిక్స్ అవ్వదు పెప్పర్ పౌడర్, అందుకని మనం ఇలా వాటర్ లో మిక్స్ చేసుకొని సూప్ లో వేసుకున్నామంటే చక్కగా మొత్తానికి మిక్స్ అయిపోతుంది. ఇలా
ఇప్పుడు మనము కార్న్ ఫ్లోర్ కూడా వాటర్ లో కలుపుకొని ఇంకా యాడ్ చేసేద్దాం. కార్న్ ఫ్లోర్ లో కూడా సేమ్ ప్రాసెస్, కార్న్ ఫ్లోర్ లో వాటర్ కలుపుకొని యాడ్ చేద్దాం. ఇలా చక్కగా వాటర్ లో కలిపేశాక ఇంకా సూప్ లో వేసేద్దాం. చిక్కబడిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక పొంగు రానిద్దాం బాగా. ఇప్పుడు ఒకసారి బాగా మరగనిచ్చాక అప్పుడు సాల్ట్ ఒక్కసారి టేస్ట్ చెక్ చేయాలన్నమాట ఎలా ఉందని. సరిపోతే సరే, లేదంటే ఇంకెంత ఎక్స్ట్రా యాడ్ అవుతుందో అంత యాడ్ చేసుకోవాలి. ఒక్క పొంగు రానిద్దాం. చూసారా చక్కగా కార్న్ సూప్ రెడీ అయిపోయి చిక్కబడిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. వేడి వేడి కార్న్ సూప్ రెడీగా ఉంది. ఆ పెప్పర్ పౌడర్ స్మెల్ ఘాటుగా చక్కగా స్మెల్ వస్తుంది. ఇప్పుడు టేస్ట్ చేయడానికి మూతి కాలిపోతుంది, అంత వేడిగా ఉంది. కొంచెం చల్లగా చేసుకుని తీరిగ్గా తాగుతాను. మీరు కూడా ఇంట్లో చేసుకొని తాగండి. మాధవి కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై.